మండల కార్మిక అధ్యక్షుడు గోనేపల్లి సిద్ధేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం హరీష్ రావుని అవమానించడం బాధాకరమని మండిపడ్డారు. మరి స్త్రీలను హింసించినట్టుగా స్త్రీలను ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి వెంటనే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హరీష్ రావు సార్ని కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు 60-70 సంవత్సరాలలో మీరు కూడా పరిపాలించినారు. మరి మీరు అప్పుడు ఏం చేసినారు? ఇయ్యాల దుబ్బాక ఎలక్షన్లు రాగానే ముసలికా నీళ్ళు గాలిస్తూ మీరు ఇయ్యాల ఎలక్షన్లలో వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి దయచేసి మీరు ఇట్లాంటి ప్రవర్తనలు మీరు ఒక మంచి మంత్రిగా ఉన్న సమస్యని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. నంగనూరు మండల కార్మిక శాఖ అధ్యక్షుల తరఫున మరి అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎవరు మీరు ఇట్లా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని ఈ మన నంగనూరు మండల కార్మిక శాఖ తరఫున ఖండిస్తున్నాము. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, టీఆర్ఎస్ కార్మికుల ఐక్యత, జై తెలంగాణ.